కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతుల నిరసన ఇవాళ దేశమంతటికి వ్యాపించింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులకు సంఘాలకు భారీగా మద్దతు లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే దుకాణాలు మూతబడ్డాయి. బస్సులు, వివిధ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖలో బంద్ ఏ విధంగా ఉందో మా కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్త బంద్కు రైతులు, రైతు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బంద్ విశాఖలో కూడా ప్రశాంతంగా జరుగుతుంది, అలాగే దేశవ్యాప్తంగా కూడా విజయవంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విశాఖ నగరంలోని ప్రస్తుతం మనం ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా నిలిచిపోయి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం ప్రకటించింది ఏంటంటే, ఈరోజు 1 గంట వరకు కూడా, మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులు పూర్తిగా కూడా నడపకూడదని చెప్పేసి, అలాగే ఈ రైతులు ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి దీక్షలకు తమ మద్దతు తెలియజేస్తూ, అలాగే వాళ్ళ దీక్షను గౌరవిస్తూ ఈ యొక్క బంద్లో పాల్గొవాలని చెప్పేసి ఆర్టీసీ బస్సులన్నీ కూడా 1 గంట వరకు కూడా తీయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పూర్తిగా కూడా మూసే ఉంటాయి. అనంతరం కూడా తర్వాత తెరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క రైతులు ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్నారు ఈ యొక్క దీక్షలు, ఈ దీక్షలకి దేశవ్యాప్తంగా కూడా 25 పార్టీలు పూర్తిగా కూడా మద్దతిస్తున్నాయి. అలాగే ఈ బంద్లో కూడా పాల్గొన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రస్తుతం సంపూర్ణంగానే జరుగుతుంది. అయితే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంతమంది తెలియక ఈ యొక్క బస్ స్టేషన్లకు వచ్చి వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్లోని సుమారు 100 మంది బస్సుల కోసం నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎటువంటి బస్సు కూడా తిరిగే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళంతా కూడా కాంప్లెక్స్లోనే బయటాయించి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇదే అదునుగా కొంతమంది ప్రైవేట్ అంటే ఆటోలు, కొన్ని క్యాబ్లు అయితే మాత్రం ప్రయాణికులతోటి అధిక ఛార్జీలు వసూలు చేస్తూ నడిపే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రైతులు ఏదైతే ఉంది, ఈ యొక్క 3 వ్యవసాయ బిల్లులు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క 3 బిల్లులకి కూడా ఇటు వామపక్ష పార్టీలు, అలాగే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అలాగే తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా మద్దతు తెలియజేసింది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి 25 పార్టీలు కూడా దీనికి పూర్తిగా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఉద్యోగ సంఘాలు, అలాగే బ్యాంకు ఉద్యోగులు, పలు కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క బంద్కు పూర్తిగా కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. అయితే ఈ యొక్క ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 3 వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి, లేని పక్షంలోని ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఇప్పటికే రైతు సంఘాలు, రైతులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే వామపక్ష పార్టీలు విశాఖలోని రాస్తా రోకోలు, అలాగే ప్రధాన రహదారులపై ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తక్షణం ఈ యొక్క కేంద్రం ఈ యొక్క 3 బిల్లును కూడా ఉపసంహరించుకుని రద్దు చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, సీవీఆర్ న్యూస్, విశాఖపట్నం.